అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. హ్యాపీ వినాయక చవితి అండి. నేను ఈ వీడియో వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నానండి. ఈ వీడియో ముందే షూట్ చేసింది వీడియో. మా వీధిలో వినాయక స్వామిని ప్రతి ఏడు నిలబెడతారండి, దానికోసం రాట పూజ జరుగుతుంది. గురు పరంపరా గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః శివాయ గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః హరి గౌరైజుషోమాపరాధాయన సమత్నాపరే భవంతి ఇంద్రాగ్నిభ్యా భవబాధామహేతాన్ సవర్త్రాశ్రశుమోక్రం చేత్తారా మధిర్హజవక్రం నర్వాంఛ వింద్రమూతో హవామహేయో గోజిద్ధనదిష్వజిత్యాహిమన్నాయజ్ఞం విహరే విషస్వాస్య కర్మ హరివో మేదినం త్వావోం దేవీం వాచమదనీం తదేవాస్తాం విశ్వరూపాః పశవోవతంతి సాన మంద్రేశ మూర్తిందుహానా ధీనృపాకస్మాన్నుపతుష్టుతే దోసరి శ్రీ కులదేవతకి రామదేవత నమస్కారం చేసుకొని అయం ముహూర్తః శుభమహూర్తోస్తు నమస్కారం చేసుకుని నారాయణ స్వాహం మాధవాయ స్వాహం రక్షాయ గోవిందాయ నమః. దామోదరాజ్యామో హృదయస్థో జనార్దనః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవ నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యే నమః. వామహేశ్వరాభ్యే నమః. వాణీహిరణ్యగర్భాభ్యే నమః. శ్రీవృందరాభ్యే నమః. రుందతి వశిష్ఠాభ్యే నమః. శ్రీసీతారామాభ్యే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ఈ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ప్రచోదయాత్ పూజ్యోతేన సోమృతం బ్రహ్మ భూర్భువస్సు. నమస్కారం చేసుకుని మమ అనుకోండి, జాగ్రత్తగా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకోండి. మమ యమాస్తి పాత్రుతి క్షేత్రారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభమే ఉత్తే మహావిష్ణు రాజ్ఞే ప్రోత్తమానస్య అతి బ్రహ్మణః అతిథి పరారాధ్యే శ్రీ చీమలు ఉన్నాయి, చీమలు ఎక్కేసాం, ఎర్ర చీమలు ఈ కాలు మీద ఎక్కేసాం. పరాసుర గోత్రం హరిప్రవీణ్ కుమార్ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి
ద్వారా వినాయక స్వామి దేవత దివ్య దివ్య సప్త రాత్రి మహోత్సవ శుభ సమయ శ్రీ పరసిద్ధి వినాయక స్వామి దేవత సహిత కార్య గణపతి దేవత సహిత లక్ష్మీ గణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ పరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య కార్య ఆరంభ మహోత్సవ సమయేన ఆలో నిర్విఘ్న కర్మ పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహారాధిపతి పూజా కరిష్యే తదంగ దీప ఆరాధనం కరిష్యే తదంగ కనక ఆరాధనం ఆత్మానం పూజా ద్రవ్యాని స్థలాని సంప్రోక్ష్య పవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యభ్యంతరశుచేః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః లక్ష్మీ రూపస్త్వం కర్మ సాక్షి అవిఘ్న కృతు యావతు పూజాతు సమాప్తిః తావత్త్వం సుస్థిరో భవ రక్త ద్వాదశ యుక్తాయ దీపనాథాయ తే నమః గురుస్వరూప లక్ష్మీస్వరూప జ్యోతిస్వరూప దీపారాధన దేవతాయై నమః సర్వతత్వాత్మికాయ నమః సర్వోపచారపూజార్థాయ మే నమస్కారాత్ సమర్పయామి దీపారాధన ముహూర్తః శుభమహూర్తోస్తు సంగృహీత్వా ఓం శుక్లామృతం విష్ణుం సశక్తం చతుర్భుజం ప్రాణాయ శ్రీ మహానాథమే మహాధ్యాయామి సమర్పయామి శ్రీ మహానాథమే మహా ఆవాహయామి ఆవాహనం సమర్పయామి శ్రీ మహానాథమే మహావర్తన సమాసరార్థం శివం సమర్పయామి శ్రీ మహానాథమే నమః పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ మహానాథమే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహానాథమే నమః హే ఆచార్యం సమర్పయామి స్నానం
विघ्नविनाशिने शिव सदाय श्रीवरदमुक्तये नमो नमः आगतध्वजाय विद्महे पत्राय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् फल सिद्धिस्तु गणदेवता संपूर्ण ग्रहग्राक्षवीक्षण सिद्धिस्तु ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयं इहि वै धीमाप्यधिष्ठाः पर्वत इव विशाचरिः इन्द्रैरेह ध्रुवस्तिष्ठा इह రాటైతే భూమిలో పెట్టేసాం, మట్టిని కప్పుతున్నాం. నెక్స్ట్ అందరూ నవధాన్యాలు వేస్తారు రాటి చుట్టూ. పాలలో నానబెట్టిన నవధాన్యాలు రాటి చుట్టూ వేసి మట్టి కప్పేస్తారు, అవి మొలకలెత్తుతాయి. చుట్టూ తిప్పించేస్తున్నాం. ఇంట్లో కాదు ఇబ్బందులు ఇబ్బందులు కానీ ఒళ్ళో దగ్గర పెట్టుకుని చేస్తున్నాయి. మా నాన్నగారి దగ్గర ఏమైనా సరే కూడా చేస్తే కదా, కాబట్టి పోలే చిన్నపిల్ల నాలుగు ఏమైనా పెట్టుకుంటే ట్రైన్లో పెట్టుకున్నా చార్జ్ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు ఎంత బుద్ధి చేస్తే అంత బుద్ధిగా చేస్తాడు, ఎంత ఉత్తరపణం చేస్తే అంత ఉత్తరపణం చేస్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాయి కదా, గణపతి ఉత్సవం భక్తి ఉంటే భగవంతుడు భక్తి ఏ ప్రధానం. కాబట్టి అటువంటి భక్తి అమ్మవారి దగ్గర కంటే గణపతి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 17 ఏళ్ళకి చెల్లి చెప్పుకుని వస్తానంటే ఆ రోజు చేసిన వంటకాయ పనులు, అక్కడ బీర్ తాగిన వాళ్ళు, క్యామ్ లాంటి వాళ్ళు, తప్పుడు పని చేసిన వాళ్ళు, అప్పుడు పట్టుకుని వెళ్ళిపోయి ఇచ్చేసిన వాళ్ళు, ఉత్సవాలు తిరుగుతూ తాగి సాయంత్రం ఉమ్మేసిన వాళ్ళు, ఇంత మంది మహానుభావులు తీసుకొచ్చాము. వాళ్ళందరికీ ఈరోజు ఊరమే తిరుగుతున్నాం. కోటు కోట్లు పోయిన వాళ్ళు ఉన్నారు, తల్లి తర్వాత తల్లిదండ్రులు ఎంప్లాయీస్ కూడా ఏమి లేకుండా చూశారు.
రకరకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా అదే పిల్లవాళ్ళు కొంతమంది శ్రద్ధగా చేసుకున్నారు కూడా చూసాను. ఒకరు గవర్నమెంట్ జాబ్ అప్లై సెట్ అయ్యారు, శ్రద్ధగా చేసుకోవాల్సిన జాబ్ ఎంత శ్రద్ధగా చేస్తాను ఆరాధన వ్యాంగ ఇస్తారు. కలియుగో గణపతో చెప్పిందని చెప్తున్నారు అంటారు. మరి గణపతి నమస్కారం చేసుకుని సర్వకాల సరస్వందు మన్ని మన కుటుంబాన్ని లోక రక్షించవయ్యా గణపతి. తెలుసు కానీ తెలియ కానీ మనసు కానీ కర్మలో కానీ వామతో కానీ ఏమైనా సరే నాకు తప్పు చేసి ఉంటే క్షమించవయ్యా గణపతి. మనమైతే నెక్స్ట్ వినాయకుడు పందిరి దగ్గర చేసే పూజతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.